హలో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంటను కొట్టేయండి. అప్పుడే మీకు అన్ని నోటిఫికేషన్స్ మన ఛానల్ నుండి వస్తాయి. సాయిధరమ్ తేజ్ దేవకట్ట కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్. ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. పొలిటికల్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని ఖచ్చితంగా ఇష్టపడతారు. ఇక మూవీ కథ విషయానికి వెళ్తే, హీరో తన ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఓటు రిగ్గింగ్ జరుగుతుంది. సంబంధిత ఓటింగ్ ఆఫీసర్ని పిలిచి నా ఓటు ఎలా రిగ్గింగ్ అయిందని సాయిధరమ్ తేజ్ అడుగుతాడు. ఆఫీసర్, మీరు ఒక కంప్లైంట్ రైజ్ చేయండి, మేము చూసుకుంటామని అంటారు. అప్పుడు హీరో, లేదు, ఎలక్షన్స్ని ఆపేయండి అని అంటాడు. అప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ చెప్పే మాటలు సాయిధరమ్ తేజ్ లైఫ్ని మారుస్తాయి. ఎలక్షన్ ఆఫీసర్, ఈ సిస్టమ్ ముందు సామాన్యుడు నిలబడలేడు, నువ్వు ఒక కలెక్టర్ అయితే ఇక్కడ మా పైన ఉన్న ప్రెజర్ తెలుస్తుంది అని చెప్పి అంటాడు. ఈ అంశంతో సాయిధరమ్ తేజ్ కలెక్టర్ అవ్వాలని నిర్ణయం తీసుకుంటాడు. ఇలా మూవీ కథ స్టార్ట్ అవుతుంది. హీరోకి తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ చూసి చాలా బాధపడతాడు. ఇంటర్వ్యూ ప్యానెల్లో సాయిధరమ్ తేజ్ మూవీలో అదరగొడతాడు. సాయిధరమ్ తేజ్కి కలెక్టర్గా స్పెషల్ పవర్స్ ఇస్తారు. ఇలా తను ఒక ప్రాంతానికి కలెక్టర్గా వెళ్ళి అక్కడ పొలిటికల్ ప్రాబ్లమ్స్ని ఎలా హ్యాండిల్ చేశాడు, ప్రజలకి ఎలా న్యాయం చేశాడు, అలాగే కరప్టెడ్ పొలిటీషియన్స్కి ఎలా బుద్ధి చెప్పాడు అన్నదే ఈ మూవీ కథ. ఈ మూవీ స్టోరీ పరంగా చెప్పాలంటే దేవకట్ట జెన్యూన్ అటెంప్ట్, చాలా బాగా రాసుకున్నారు స్టోరీ అని చెప్పుకోవాలి. మూవీలో స్టోరీని బట్టి క్యారెక్టర్స్ ఉంటాయి, అలాగే సాయిధరమ్ తేజ్ యాక్టింగ్ మనల్ని మెప్పిస్తుంది. ఎస్పెషల్లీ రమ్యకృష్ణ అండ్ సాయిధరమ్ తేజ్ మధ్య వచ్చే సీన్స్ చాలా బాగా రూపొందించారు. మూవీకి డైలాగ్స్ హైలైట్గా ఉన్నాయి. నిజంగా ఈ మూవీ విషయంలో దేవకట్టాన్ని ఇలాంటి స్టోరీతో వచ్చినందుకు అభినందించాలి. అలాగే సాయిధరమ్ తేజ్ స్టోరీ సెలక్షన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే ఇది కల్ట్ అండ్ జెన్యూన్ అటెంప్ట్. పొలిటికల్ అంశాలకి ప్రాధాన్యం ఇస్తూ మూవీ ఉంటుంది. ఈ మూవీ గురించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలంటే, ఈచ్ క్యారెక్టర్ని స్క్రీన్ ప్రజెన్స్కి తగ్గట్టుగా డైరెక్టర్ యూజ్ చేసుకున్నారు. యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ, హీరోయిన్ చాలా బాగా నటించారని చెప్పుకోవాలి. మూవీ ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగున్నాయి. పొలిటికల్ అంశాల మీద మూవీస్ అయితే చాలా తక్కువగా వస్తాయి, అందుకే ఇది ఒక రేర్ జెన్యున్ అటెంప్ట్ అని చెప్పుకోవాలి. దేవకట్ట రాసిన పవర్ఫుల్ డైలాగ్స్ మూవీలో హైలైట్ అయ్యాయి. జగపతి బాబు క్యారెక్టర్ కూడా ఎమోషనల్గా డిజైన్ చేశారు. ఆ క్యారెక్టర్లో జగపతి బాబు చాలా బాగా నటించారు. ఈ మూవీని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారా అన్నది ఇప్పుడు ఇంపార్టెంట్, ఎందుకంటే మూవీ కల్ట్ క్లాసిక్ పొలిటికల్ డ్రామా. రెగ్యులర్ కమర్షియల్ మూవీలను ఇష్టపడే వారిని ఈ మూవీ ఆకట్టుకోపోవచ్చు, బట్ మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీని ఫస్ట్ చూస్తున్నంతసేపు యావరేజ్ అని అనిపించింది, బట్ లాస్ట్లో వచ్చే సీన్స్తో అప్పటి వరకు మనం యావరేజ్ అనుకున్న ఫీల్ పోయి సూపర్ హిట్ అనిపిస్తుంది. దేవకట్ట చాలా జెన్యున్గా మంచి పొలిటికల్ అంశాలతో రాసుకున్న కథ, చాలా బాగుంది, మిస్ అవ్వకుండా చూడండి. ఒకవేళ మూవీ ఆల్రెడీ మీరు చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.